రాష్ట్రంలో అదే సినిమాను 3 కోట్లతో 4 కోట్లతో తీసుకుంటే ఈ రాష్ట్రంలోకి వచ్చారు అదే సినిమా 100 కోట్లు అయిందంటే రాష్ట్రంలో వేరే రాష్ట్రం కాబట్టి ఉంటది తేడా. దానికి కూడా మీ ఇష్టమేనా? ఓ పని ఉండాలో మీరు రాజిస్తే ఆయనతో సంతకం పెట్టి ఇచ్చేద్దాం. సార్ మేము తమర్ని సార్ ఒక్క నిమిషం సార్ ఆయనే ప్రజల దగ్గరకు వచ్చి నేను రోజు 2 కోట్లు సంపాదిస్తాను. 2 కోట్ల రూపాయలు ఆయనకి రోజుకు వస్తాయి. 30 రోజులకు 60 కోట్లు ఇవ్వచ్చు, 600 కోట్లు ఇవ్వచ్చు. అది తీసుకునే ఇచ్చే నిర్మాత, తీసుకునేటువంటి హీరో. పన్ను కట్టారో లేదో రేపు పొద్దున పన్ను డిపార్ట్మెంట్ అడగండి, లేదా పన్ను కట్టిన తర్వాత వచ్చేటువంటి రిపోర్ట్ని అడగచ్చు మీరు. ఈవెన్ రేపు పొద్దున ఆయన అఫిడవిట్లో కూడా చూపెట్టాల్సి వస్తుంది ఎలక్షన్స్ అప్పుడు. అలా కాకుండా ఇదిగో లేదయ్యా సోన్సో సుబ్బారావు అనేటువంటి ఆయన ఈ డబ్బులు తనకి దగ్గర లేవు, ఇప్పుడు మీ కేసులో ఉన్నాయనుకోండి, 0 బ్యాలెన్స్లో ఉన్నటువంటి అకౌంట్లో అకస్మాత్తుగా డబ్బులు వచ్చి పడ్డాయి, ఆ తర్వాత అవి వచ్చి జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టారన్నది ఇంతకుముందు ఆరోపణ. అంటే ఏంటి, ఏమీ లేని చోట అకస్మాత్తుగా డబ్బులు వచ్చి జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టారని, అదే ఇప్పటికీ విచారణ జరుగుతుంది. అట్లాంటిది ఏదన్నా మీ దగ్గర ఆధారం ఉంటే మాట్లాడాలి, కానీ వేగ్గా వెళ్తే ప్రయోజనం ఏంటి? దానికి ఖచ్చితంగా దానికి ప్రూఫ్స్ ఉంటేనే వెళ్ళి ఉంటారు. దానికి సంబంధించేటువంటి అధికారులకు సార్, అధికారులకు ఇచ్చిన తర్వాత జరుగుతాయి. దాని గురించి వేగంగా వెళ్ళేది కానీ శ్రీరామ్ గారు ఏమంటారు కూర్చోబెట్టాం ఒకసారి. రెడ్డి గారు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు మామూలు. మీ మాదిరి శ్రీరామ్ గారు, శ్రీరామ్ గారు మీరు మామూలుగా కదా కాదు మీ మామగారికి ఆ జెన్యున్ గా మాట్లాడేవాళ్ళు మీరు ఒకరు. ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఆ సబ్జెక్ట్ ఏమో వీక్ సబ్జెక్ట్ అయిపోయింది, గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. మంత్రి గారు ఆధారాలు చూపించలేదు, పోనీ ఆ మంత్రి గారి గురించి పోనీ గట్టిగా మాట్లాడదామా అంటే ఆయనకి అనేకమైన ఇబ్బందికరమైన విషయాలు ఉంటున్నాయి. అందువల్ల రెడ్డి గారు సార్ ఎన్ని రెడ్డి గారి ఇబ్బందిని పక్కన పెట్టారు. రెడ్డి గారి ఇబ్బంది ఇప్పుడు సరే రెడ్డి గారి ఇబ్బంది అయితే రెడ్డి గారు అన్న మాటలు ఏంటంటే అసలు మా పార్టీకి సినిమా ఇండస్ట్రీకి అసలు ఏ సంబంధం లేదంటున్నారు. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆప్తమిత్రుడు సుమంత్ నాగార్జున గారి మేనల్లుడు ఇద్దరు కలిసి చదువుకున్నారు, ఆ ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందువల్ల నా అక్కినే నాగేశ్వరరావు గారి ఇంట్లో గోడలు దూకిన సందర్భాలు ఉన్నాయి. సుమంత్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ వాళ్ళే ఆత్మీయంగా చెప్పుకున్న సందర్భాలు. అందువల్ల సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదనేది కాదు, సినిమా ఇండస్ట్రీతో ఎవరికైనా ఎప్పుడైనా సంబంధాలు ఉంటాయి, పెద్ద విషయం కాదు. అయితే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఇప్పుడు ఎలా తిరుగుతున్నారు అంతకుముందు ఎలాగా ఎవరిని అసలు రామ్ గోపాల్ వర్మకి ఆ సినిమా తీయడానికి వెనకాల ఎవరు పెట్టుబడి పెట్టారో, దాసరి కిరణ్ గారికి ఒరిజినల్ డబ్బులు లేకపోతే ఇంకెవరిన పెట్టారా అని మాట్లాడుకుంటే ఇప్పుడు దానికి అది అంత చేడబాటం అవుతుంది. అలాగా ఈ రోజు అనవసరంగా అంబటి రామారావు గారు యాక్చువల్గా ఏంటంటే నేను కూడా ఆ సినిమా మొన్నటిదాకా చూడాలి, మొదటి 4 రోజులు చూడాలి. కానీ అంబటి రామారావు గారు ఈ వర్త పెట్టి దీని మీద విమర్శలు చేస్తుంటే అది ఏంటో చూద్దామని చెప్పి నేను చూశాను. అందువల్ల అంబటి రామారావు గారు మరి దాని మీద ఇంకా కాస్త పబ్లిసిటీ పెంచుతున్నారు ఆ సినిమాకి. చాలా ఫ్రీ పబ్లిసిటీ అంటే ఆయనకి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకున్నారు అది ఓకే, కానీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ సినిమాకి కూడా ఫ్రీ పబ్లిసిటీ ఇస్తాను. అలాంటి వాళ్ళు చూడండి.